చిత్రకారులకు ఉండే అభిరుచే వేరు తమ మదిలో మెదిలే ఆలోచనలు హావభావాలకు చిత్రరూపాన్నిచ్చి అందరినీ ఆకట్టుకుంటారు ఇదేకోవకు చెందిన ఓ యువ కళాకారుడు వికారాబాద్ జిల్లాలో తమ చిత్రకళలతో ప్రజల మన్ననలు పొందుతున్నాడు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని యామ్కి గ్రామానికి చెందిన సున్నపు అశోక్ చిత్రకారుడు విభిన్నమైన చిత్రకళలో మంచి నేర్పరి తన మనసులోని భావాలకు చిత్రరూపాన్నిస్తుంటాడు నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రభుత్వం పరాక్రమ్ దివస్ను పాటిస్తుండగా పుచ్చ పండుపై నేతాజీ ప్రతిరూపాన్ని చెక్కి దేశభక్తిని చాటుకున్నాడు మిలన్ కార్వింగ్ అంటూ ఆజాద్ హిందూ ఫౌజ్ దళపతి నేతాజీ చిత్రాన్ని గీసి దానికి అనుగుణంగా సర్జికల్ బ్లేడ్తో పండుపై తోలును కట్ చేశాడు ఆ విధంగా నేతాజీ ముఖ చిత్రాన్ని వినూత్నంగా ఆవిష్కరించి తన చిత్రకళతో నివాళి అర్పించాడు గతంలో ఇలాంటి భిన్నమైన చిత్రకళకుగాను అశోక్ పలు రికార్డులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నాడు తన కంటికి కనబడిన వస్తువులపై చిత్రాలు వేసి వాటికి ప్రాణం పోసేవాడు నేతాజీ జయంతి సందర్భంగా అశోక్ దూరదర్శన్తో మాట్లాడుతూ భారత స్వతంత్ర సమర యోధులలో అగ్రగణ్యుడైన నేతాజీకి ప్రత్యేక నివాళి అర్పించేందుకు పుచ్చపండుపై బోస్ రూపాన్ని చిత్రించినట్టు తెలియజేశాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఆరవ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి వ్యాధిలో పుచ్చపండుపై ఆయన చిత్రాన్ని గీశాను గీసి బ్లేడ్ను ఉపయోగించి ఈ రూపాంతరాన్ని చెక్కాను ఈ కళాఖండాన్ని తయారు చేయడానికి నలభై ఐదు నిమిషాల సమయం పట్టింది ఆజాద్ హిందూ స్థాపించి బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయేలా చేసిన గనుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నేను నా చిత్రకళ ద్వారా అతడికి ఘన నివాళి అర్పించాను పుచ్చపండుపై చెక్కిన నేతాజీ చిత్రాన్ని చూసిన స్థానికులు అశోక్ అభినందించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్